Hi guys, welcome back to our channel Tejas Diary. So, ఈ రోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సోరకాయ పులుసు అంటే బాటిల్ గార్డ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో మీరు ప్రతిసారి సోరకాయ ఫ్రైని ట్రై చేసి ఉంటారు, బట్ ఒకసారి ఇలా సోరకాయ పులుసు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుల్ని కూడా వేసుకొని కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ లోకి రాగానే తీసేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఇంకో pan పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ని వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక 4 టు 5 సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ అండ్ 1 చాప్డ్ ఆనియన్ ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న సోరకాయ పీసెస్ వేసుకోండి. అలానే ఒక టొమాటోని కూడా పీసెస్ గా కట్ చేసి వేసుకోండి. బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ లిడ్ పెట్టేసి ఒక 5 నిమిషస్ సోరకాయ పీసెస్ ని కుక్ అయ్యేలాగా చూడండి. దాని తర్వాత 5 నిమిషస్ తర్వాత లిడ్ తీసి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ మీ స్పైసీనెస్ ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి. మేమైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాము. తర్వాత టేస్ట్ కి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషస్ లిడ్ పెట్టండి. 4 to 5 మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక 10 మినిట్స్ నానబెట్టి ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూడండి. పులుపు ఎక్కువైనట్టు అనిపిస్తే వాటర్ ని యాడ్ చేసుకోండి, లేదా salt తగ్గినట్టు అనిపిస్తే salt ని కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ సోరకాయ అనేది మనకి కుక్ అయ్యే వరకు అలానే పెట్టేయండి. సోరకాయ అనేది బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇష్టం ఉంటే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఫైనల్ గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ టేస్టీ సోరకాయ పులుసు రెడీ. సో మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ తేజాస్ డైరీని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.